ఆదోనిలోని ఎరువులు విత్తనాల దుకాణాలపైన ఆకస్మిక తనిఖీలు నిర్వహించి సుమారుగా 32 లక్షల విలువ చేసే పరిమితికి మించిన ఎరువుల విత్తనాలను సీజ్ చేశారు. రాష్ట్ర స్థాయి వ్యవసాయ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ వారి ఆధ్వర్యంలో ఆకస్మిక తనిఖీలు జరిగాయి. ఇందులో భాగంగానే శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్ నందు 588,520 రూపాయల విలువ గల రసాయనిక ఎరువులు, భువనేశ్వరి సీడ్స్ నందు 22,61,941 రూపాయల విలువ గల రసాయనిక ఎరువులు, ఇక 2,46,240 రూపాయల విలువ గల బీటి పత్తి విత్తనాలతో పాటుగా గీతా హైబ్రిడ్ సీడ్స్ నందు 107,700 విలువ కలిగిన కూరగాయ విత్తనాల అమ్మకాలను తాత్కాలికంగా సీజ్ చేశారు. కమిషనర్ గారి ఆదేశాల మేరకు వ్యవసాయానికి సంబంధించి ఈ విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల యొక్క డీలర్ల దుకాణాల యందు సర్ప్రైజ్ స్క్వాడ్స్ నిర్వహించడం జరిగినది. ఇందులో భాగంగా శ్రీ భీమేశ్వర ఫర్టిలైజర్స్ నందు ఎరువులు నిల్వలకు సంబంధించి స్టాక్ రిజిస్టర్కు మరియు ఈ పాస్ మిషన్కి తేడాలు ఉండడం వల్ల 5,58,000 విలువ కలిగిన ఎరువుల నిల్వలను, అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగింది. భువనేశ్వరి సీడ్స్ నందు 22,61,000 రూపాయల విలువ కలిగిన రసాయనిక ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేయడం జరిగింది. అంతేకాక గీతా హైబ్రిడ్ సీడ్స్కి సంబంధించి మరియు భువనేశ్వరి సీడ్స్ సెంటర్కు సంబంధించి ఈ విత్తనాల్లో స్టాక్ రిజిస్టర్కు మరియు నిల్వలకు తేడాలు ఉండడం వల్ల వాటికి సంబంధించి 107,000 రూపాయల విలువ కలిగిన కూరగాయ విత్తనాలను గీతా హైబ్రిడ్ సీడ్స్ నందు, అదేవిధంగా భువనేశ్వరి సీడ్స్ నందు బీటీ కాటన్ పత్తి విత్తనాలను 2,46,240 రూపాయల విలువ కలిగిన విత్తనాలను, అమ్మకాలను తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది.